అందరికి నమస్కారం. విజయ నిర్మల 5-6 పిక్చర్లు యాక్ట్ చేసినప్పుడే నేను డైరెక్ట్ చేయాలనుంది, డైరెక్ట్ చేస్తానంది. నేను ఒక సలహా ఇచ్చాను, ఇప్పుడే తొందరపడి డైరెక్ట్ చేయక్కర్లేదు, ఒక 100 సినిమాలు యాక్ట్ చేసి ఆ తర్వాత నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పాను నేను. అలాగే 100 సినిమాలు అయిపోయిన తర్వాత మొట్టమొదటి సినిమా బడ్జెట్ తక్కువలో అవుతుందని మలయాళంలో తీసింది కవిత అనే పిక్చరు, అది అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ విజయోత్సాహంతో తెలుగులో మీనా మొట్టమొదటి పిక్చరు, అది కూడా 100 డేస్ ఆడి సూపర్ హిట్ అయింది. నవయగా వాళ్ళు రిలీజ్ చేస్తే శ్రీనివాసరావు గారు వచ్చి రషెస్ చూసినప్పుడే డెఫినెట్గా ఇది 100 డేస్ ఆడుతుందని రష్ చూసే చెప్పారు ఆయన. అదే నిజమై 100 డేస్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా 46 సినిమాలు తను తీస్తే 95% హిట్లే తీసింది, ఏదో 2-3 పిక్చర్లే ఫెయిల్ అయినవి. అంత గొప్ప దర్శకురాలు నటి, నా బాధ్య కావటం నా అదృష్టం. డెఫినెట్గా ఈ రోజున మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరం. విజయ నిర్మల గారి మీద ఉన్న అభిమానంతో ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.